అన్ని స్థానాలు కూడా అభివృద్ధి చేశాము. ఈ పంచ తీర్థాలుగా ఈరోజు ఆ కేంద్రాలలో కేంద్ర మంత్రులు వెళ్ళి ఈరోజు అనేక రకాలుగా అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు శ్రద్ధాంజలి అర్పించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలను మరి పూర్తి చేసుకుని ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కూడా ఈరోజు ఏప్రిల్ రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఇవ్వాలనిపించేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాము. మీకు అందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆ యొక్క ఆర్టికల్ 370 అది ఆ యొక్క చట్టాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని 74 సంవత్సరాల తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా అమలు చేయడం జరుగుతా ఉంది. భారత రాజ్యాంగం ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ రిజర్వేషన్స్ కానీ మహిళా రిజర్వేషన్స్ కానీ అనేక చట్టాలు కానీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మరిన్ని అనేక కార్యక్రమాలు చేపట్టి పనిచేస్తాము. ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మరి ఆన్లైన్ ద్వారా 10 లక్షల మంది విద్యార్థులకు ఆన్లైన్ లో ఈరోజు ఒకరోజే నేరుగా డిబిటి ద్వారా స్కాలర్షిప్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా మేము రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నిధులు ఇస్తే ఆ నిధులను దారి మళ్లించి విద్యార్థులకు ఇవ్వకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా మేము నిర్ణయం తీసుకొని విద్యార్థులకే నేరుగా డిబిటి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం.